Hi friends, welcome to RK Trending News YouTube channel. Andhra Pradesh lo Mandus tufan sambandhinchi latest updates manam chusinatlayite ganaka so ee oka Mandus tufan tho prabhavanto samudralu allakallolanga marutu unnai. So ee nepadhyamlo schools ki colleges kuda manaki selavulu aithe prakatincharu. Vaati gurinchi poorthi varalu manam telusukove mundu videos unna prathi okkaru kuda video ni like cheyandi. Adhe vidhamga man channel ni elanti updates koraku man channel ni subscribe chesukondi. Aithe manaki ee oka Mandus tufan prabhavanto allakallolanga marutunna samudralu adhe vidhamga వాతావరణ శాఖ హెచ్చరికలతో తీరానికి వచ్చేస్తున్న మత్స్యకారులు. అయితే మనకి జిల్లాల కేంద్రాలతో పాటు తీర ప్రాంతంలో ఉన్న మండల కేంద్రాలలో కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అయితే మనకి నేటి మధ్యాహ్నం నుంచి పాఠశాలలకు కళాశాలలకు తిరుపతి జిల్లాలో వారి యొక్క సెలవులు అయితే ప్రకటించారు. తిరుపతి జిల్లా ఓకేనా, తిరుపతి జిల్లాలో ఈ యొక్క మధ్యాహ్నం నుంచి పాఠశాలలు కళాశాలలకు సెలవు జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి గారు తెలియజేశారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మాండూస్ తుఫానుగా మారిన నేపథ్యంలో నేటి మధ్యాహ్నం విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అనంతరం జిల్లాల్లోని అన్ని పాఠశాలలు కళాశాలలకు సెలవుగా ప్రకటన అయితే చేశారు. అదేవిధముగా నెల్లూరు ఓకేనా, నెల్లూరుకు కూడా ఈ యొక్క మాండూస్ తుఫాన్ ముప్పు అయితే ఉంది. సో ఈ యొక్క నేపథ్యంలో నెల్లూరు జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు. అయితే ఈ యొక్క నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో కూడా ఓకేనా, చిత్తూరు జిల్లాలో కూడా మనకి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా ఇవాళ మధ్యాహ్నం నుంచి స్కూళ్ళకు కాలేజీలకు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో కలెక్టర్లు సెలవులైతే ప్రకటించారు. ఈ యొక్క మధ్యాహ్నం భోజనం అనంతరం సెలవులు ఇవ్వాలని, ఒకవేళ ఈ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయా జిల్లా కలెక్టర్లు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకి హెచ్చరించడం జరిగింది. అయితే ఇటు తుఫాను ప్రభావంతో విశాఖ కాకినాడ తీరాలలో కెరటాలు అయితే ఎగసిపడుతూ ఉన్నాయి. ఈ విధంగా మనకి ఈ యొక్క తీరం దాటే సమయంలో బలమైన ఎదురుగాలులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా చాలా క్లియరెంట్గా మనకి వాతావరణ శాఖ అయితే జారీ చేసింది. ఈరోజు అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అలర్ట్ అయితే జారీ చేసింది. సో ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ ఏవి ఉన్నాయి. సో మనకి గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది ఈ యొక్క మాండూస్ తుఫాన్. ఈ యొక్క మాండూస్ తుఫాన్ తాకే సమయంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తుంది వాతావరణ శాఖ. ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ ఏమి ఉన్నాయి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్. జై హింద్.